కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నుండి బయటపడాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ముస్లిం మత గురువు మహమ్మద్ అజ్మలుద్దీన్, దైవ సేవకులు పాస్టర్ కుంచే రామకృష్ణ, పాస్టర్ వెలిశెట్టి రాంబాబు, పాస్టర్ అనిల్ కుమార్, పాస్టర్ ఎస్వి ప్రసాద్ వేద పండితులు ఆధ్వర్యంలో 7వ రోజు సర్వమత ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పోతల మోహన్ రావు, జీను మణిబాబు, పాండంగి రాంబాబు, కొత్త కొండబాబు, దాపత్తి సీతారామయ్య, కుంచే తాతాజీ, వేములకొండ జోగారావు, దేగల సత్తిబాబు, ఎండికాజా, సుంకవెల్లి వీర వెంకట సత్యనారాయణ, కంచుమర్తి రాఘవ, ఉప్పలపాటి బుల్లిబులు, కొత్త నాగపండు, కురుమళ్ల నాగేశ్వరరావు, బోండా శ్రీనుబాబు, కోడూరి రమేష్, కోరాడ సూరి అప్పారావు, పాకలపాటి రవివర్మ, నలమాటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమాన్ శ్రీమదః పునర్విగ్రోత్సవస్య శ్రీమతి భువనేశ్వరి నామదేవ్య పుత్రాచారనక్షత్ర ద్వితీయ చరణ ఆయుష్యాభివృద్ధ్యర్థం అష్టయజమానస్య పునర్నిర్వోత్రోత్సవస్య లోకేష్ నామదేవస్య భరణీ నక్షత్ర జాతస్య శ్రీమాన్ శ్రీమతః పునర్నిర్వోత్రోత్సవస్య బ్రాహ్మణీ నామదేవస్య స్వస్తిర్మానవ్యభ్యోర్ధ్వంజిగాదభేషజం సన్నాస్తద్వపదే సచతుష్పదే ఓం శాంతాక్షసహస్రవాద్ సభూమిం విస్తృతా భూత్వా అత్యతిష్టత్త సాంగులం పురుష ఏవేదకం. వారు జైల్లో ఉండడం చాలా బాధాకరం. వారి విడుదల అవ్వాలని మేము కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా ఏమాత్రం సందేహం లేదు, వచ్చే రోజుల్లో ఆయన సీఎం అవుతారు, మన నెహ్రూ గారు ఎమ్మెల్యే అవుతారు, మంత్రి గారు కూడా అవుతారు, ఏమాత్రం సందేహం లేదు. ఉన్నత స్థితిలో ఉంటారు. మనందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. మనందరి ప్రార్థనలు దేవుళ్ళు వింటారు. కీర్తి బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పుగా. నైనా ఇక్కడ ప్రాణాయినా అందరినీ కూడిపెట్టుకున్న ప్రభుందరితో సమయంలో సమితి లేచిన తండ్రి, ప్రార్థన చేపించిన తల్లికి స్తోత్రాలు. వాడు చేస్తున్న తండ్రి కార్యక్రమం తండ్రి, ఎంతగానో సహాయం చేస్తున్న తల్లికి స్తోత్రులు స్తోత్రాలు చెందుతున్న మా తండ్రి. నైనా నీ కుమారుణ ప్రభాని గురి గారిని బట్టి ఇక్కడ మీరే తండ్రికి ఇస్మాట కనిపించిన ఆయన ఇంకా ఆరోగ్యం